క్లియర్గా తన అన్నతో పోరాడబోతుంది అన్న సంకేతాన్ని పంపిస్తుంది. సో అందువల్ల ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆమె కాంగ్రెస్లో చేరాలి. నాకున్న సమాచారం ప్రకారం జనవరి మొదటి వారంలో ఆమె కాంగ్రెస్లో అధికారికంగా చేరతారని, తర్వాత జనవరిలో నా గుర్తు జనవరి 17th అనుకుంటాను, జనవరి 3rd వీక్లో మ్యారేజ్ ఉంది, షర్మిల గారు కూతురు మ్యారేజ్. దాని తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ పెట్టి సోనియా రాహుల్ గాంధీలను కూడా ఆహ్వానిస్తారని సమాచారం. సో ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా అంటే వివాహం కూడా రాజకీయానికి సంబంధమా అంటే రాజకీయ నాయకులు చేసే ప్రతి పని రాజకీయాలతో సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి తిరుగుబాటు చేసే ముందు ఆయన కుటుంబంలో కూతురు పెళ్ళి అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు ఆ వివాహానికి కొన్ని వేల మంది వచ్చారు, నేను కూడా వెళ్ళాను. సో అన్ని వేల మంది వచ్చినప్పుడే బీఆర్ఎస్లో గుసగుసలు మొదలయ్యాయి, ఓ పెద్ద రాజకీయ సమీకరణకు రాజేందర్ సిద్ధపడుతున్నాడు అని. అందువల్ల వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడం ఖాయం, జనవరి మొదటి వారంలో చేరతారని వినికిడి సమాచారం. అప్పుడు ఇక ఆమె ఏమి ఎక్కడ పనిచేస్తారన్నప్పుడు ఇవాళ పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె వ్యవహరిస్తారు అని అంటున్నారు. అది బహుశా జరుగుతుందో లేదో చెప్పలేము, కానీ ఆల్ ఇండియా సెక్రటరీస్లో ఒకరిగా, జనరల్ సెక్రటరీ ఒకరిగా, కపుల్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇన్ఛార్జ్గా ఆమె వెళ్ళే అవకాశం ఉంది. కర్ణాటక నుంచి రాజ్యసభకైనా పోటీ చేయొచ్చు, లేదా ఖమ్మం నుంచి లోక్సభకైనా పోటీ చేయొచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఖమ్మం నుంచి లోక్సభకు పోటీ చేయడం ఆమెకు సేఫ్ సీట్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. ఆమె అక్కడ పొంగులేరు శ్రీనివాసరెడ్డి లాంటి కుటుంబ స్నేహితుల కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్గా ఉన్నారు. బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు కీలక మంత్రులు అక్కడి నుంచి ఉన్నారు. అయితే మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అందుకు అంగీకరిస్తుందా? అయితే అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు, అందులో ఖమ్మం బార్డర్ సీటు, ఆంధ్ర సామాజిక రాజకీయ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం కనుక తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం